नमस्ते मीरु चूस्तुन्नदि आर्बी न्यूस नेनु श्रुति बुलेटिन्ल मुंदुगा हेड्लाइन्स जयशंकर जिल्ला केंद्रंलो जरिगे एस्ऐ रात परीक्षकु अन्नि एर्पाट्लु पूर्ति चेसामन्न एस्पी सुरेंदर रेड्डि केंद्र प्रभुत्व तीरुपै आग्रहं व्यक्तं चेसिन सीएम केसीआर దేశ రాజధానిలో రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని ఆరోపణ తెలంగాణ జాగృతి ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో జాగృతి జెండాను ఎగరవేసిన టీజేఎస్ఎఫ్ నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జిల్లా అధికారులు నాయకులు జిల్లాలో ఈ నెల 7న నిర్వహించే ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. జయశంకర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే ఎస్ఐ పరీక్ష కోసం 1492 మంది అభ్యర్థులు హాజరు కానుండగా వారికి 5 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లను శనివారం జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి పరిశీలించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే సెంటర్కి చేరుకొని లోపలికి వెళ్ళాలని సూచించారు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమయ్యే పరీక్ష మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖ పోస్టింగ్ల భర్తీల మొదటి ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం రోజు ఎస్ఐ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలు జరగనున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. ఇక తెలంగాణలో కొలువుల జాతర మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎం కేసీఆర్ 80,000కు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖకు సంబంధించి 17,000కు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇక దరఖాస్తు ప్రక్రియ కూడా మరి అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఇక పరీక్ష సమయం కూడా దగ్గర పడింది. ఆదివారం రోజు అంటే ఈ నెల 7వ తేదీ రోజు ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష మరి ఉండబోతుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక హాల్ టికెట్స్కి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ల విషయంలో ఎటువంటి మరి సమస్యలు ఉన్నా వెంటనే 9393711110 అనేటటువంటి నెంబర్లో సంప్రదించాలంటూ కూడా చెప్పారు. డౌన్లోడ్ విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ నెంబర్లో మరి చెప్పవచ్చు అభ్యర్థులు అంటూ కూడా మరి అధికారులు తెలుపుతున్నారు. ఇక కొన్ని నిబంధనలు కూడా పెట్టింది పోలీస్ శాఖ ఈ ఎగ్జామ్స్కి సంబంధించి. ఇప్పటికే 503 ఎగ్జామ్ సెంటర్లని హైదరాబాద్లో పెడితే ఇక దాదాపు 35 పట్టణాల్లో సంబంధించి మిగతా 35 పట్టణాల్లో మిగతా సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇక మొత్తానికి చూసినట్లయితే కొన్ని నిబంధనలు కూడా పెట్టింది అభ్యర్థులకు సంబంధించి. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తుండటంతో మరి అభ్యర్థులందరూ కూడా పరీక్షకు వచ్చేటటువంటి అభ్యర్థులు మరి వేలి ముద్రల్ని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి చేతులకు సంబంధించి టాటులను కానీ అదేవిధంగా మెహందీ లాంటివి వేసుకోవద్దంటూ ఇప్పటికే అభ్యర్థులకు సూచిస్తూ ఉన్నారు అధికారులు. ఇక హాల్ టికెట్కు సంబంధించి కూడా మరి ఏదైతే ప్రింట్ తీసుకునేటటువంటి క్రమంలో మరి కలర్ ప్రింట్ కాకుండా బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ మాత్రమే సరిపోతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక నిబంధనలకు సంబంధించి మరి ఒక పేజీలో హాల్ టికెట్ తీసుకున్న తర్వాత మిగతా పేజీలో కాకుండా నిబంధనల్ని కూడా ఒకటే పేజీలో వెనుక వైపు వచ్చేలా చూసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు అభ్యర్థులకు. ఇక 10 గంటలకు ఈ యొక్క పరీక్ష అనేది ప్రారంభమవుతుంది. ఇక పరీక్షకు సంబంధించి నిర్ణీత సమయానికి అభ్యర్థులు ఎక్కడికి హాజరు కావాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒక్క నిమిషం కూడా లేట్ అయినప్పటికీ కూడా మరి అభ్యర్థులను లోనికి అనుమతించేటటువంటి ప్రసక్తి లేదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు అధికారులు. ఇక పరీక్షకు వచ్చేటటువంటి అభ్యర్థులందరూ కూడా తమ వెంట అంటే హాల్ టికెట్తో పాటు బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ పెన్నును మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. దాంతోనే ఇక ఓఎంఆర్ షీట్ పైన ఎవరైతే మరి అనవసరమైనటువంటి రాతలు రాసినా కూడా లేకపోతే మతానికి సంబంధించినటువంటి రాతలు రాసినా కూడా మాల్ ప్రాక్టీసింగ్ కింద మరి కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందంటూ అధికారులు తెలుపుతున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యేటటువంటి అభ్యర్థులందరూ కూడా తమ వెంట ఎటువంటి పరికరాలు ఏదైతే సెల్ఫోన్ కావచ్చు లేకపోతే క్యాలిక్యులేటర్ కావచ్చు లేకపోతే గడియారం కావచ్చు ఇలాంటి ఏ వస్తువుల్ని కూడా మరి అనుమతించబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక లేడీస్కి సంబంధించి కూడా ఎటువంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ అదేవిధంగా ఎటువంటి పరికరాలు కానీ అనుమతించబడవు అంటూ కూడా వారు కూడా వారికి కూడా తగు సూచనలు చేశారు అధికారులు. ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో అభ్యర్థులకు సంబంధించి హాల్ టికెట్లో మరి
సూచించినటువంటి స్థలంలో అభ్యర్థికి సంబంధించినటువంటి ఫోటో కూడా అంటించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫోటో అయితే డిజిటల్ కాపీకి సంబంధించి అంటే దరఖాస్తు చేసే సమయంలో ఏదైతే ఫోటోని వినియోగించారో అదే ఫోటోను మాత్రమే మరి ఇప్పుడు కూడా వినియోగించాల్సి ఉంటుంది. అదే ఫోటోను మాత్రమే అతికించాల్సి ఉంటుంది. ఇక ఫోటోపైన ఎటువంటి ఆ పిన్నులు గాని రాతలు గాని ఉండకూడదంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ కొలువులు ఎప్పుడెప్పుడు కొట్టాలా, మరి ప్రభుత్వ కొలువులు ఎప్పుడు పడతాయా, ఎప్పుడు మనం ఆ కొలువులో చేరాలా అని ఎంతో ఆసక్తిగా చూస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష మరి 7వ తేదీన జరుగుతుండడంతో ఇప్పటికే అభ్యర్థుల్లో కూడా ఒక ఆశలు చిగురిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి పరీక్ష పత్రం ఎట్లా వస్తుంది, మరి ఈ పరీక్ష నిర్వహణ ఏ విధంగా జరగబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఇక ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఇప్పటికే సన్నద్ధమై పరీక్ష కోసం వెళ్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆర్బీ న్యూస్ ఆల్ ద బెస్ట్ చెప్తోంది. తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నికుడిగా ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచి ఉంటారని జయశంకర్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి అన్నారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ సారి 88వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర్, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగపూరిత సేవలను వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకర్త, తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి అయినటువంటి గౌరవనీయులు శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని పురస్కరించుకొని ఇవాళ భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్, కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా వారికి కులనివాళి అర్పించడానికి ఇక్కడికి అందరూ కూడా విచ్చేశారు. ఉద్యమకారులు మరియు తెలంగాణ రాష్ట్రానికే ఓ జాతిపిత మహాత్మా గాంధీ అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకొని ఓ 3 సిద్ధాంతాలని వారు తీసుకురావడం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు, మన నీళ్లు మన నిధులు పక్కదారి పడుతున్నాయి అనేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ వాటి మీదే వారు పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సాధన కోసమే వారు జీవితాన్ని కూడా అంకితం చేయడం జరిగింది. నిధులు, నియామకాలు, వాటి ద్వారా నీళ్లు, వాటి ద్వారా మనము తెలంగాణను సాధించుకుంటా అది తక్కువ సమయంలోనే తెలంగాణ అభివృద్ధిని కూడా మనము దేశంలోనే ఒక ఆదర్శప్రాయంగా తెలంగాణను చూపించే విధంగా మన గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వారిలు తెలంగాణని ముందంజలు ఉంచుతున్నారు. కాబట్టి ఇదే విధంగా జయశంకర్ సార్ వారి ఆశయాలను కొనసాగిస్తూ మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడానికి కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల్లో జాతీయ జెండాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచారు. దీనిలో భాగంగానే భూపాలపల్లి పట్టణంలోని పోస్టాఫీసులో 25 రూపాయలకే జాతీయ జెండాను కొనుగోలు చేసుకోవచ్చని సబ్ పోస్ట్ మాస్టర్ ఖలీల్ పాషా తెలిపారు. ప్రధానమంత్రి మోడీ గారు మనకు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చినటువంటి హర్ ఘర్ తిరంగా కంపెనీలో భాగంగా ఈరోజు పోస్టాఫీస్లో నేషనల్ ఫ్లాగ్స్ జాతీయ జెండాలను అమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది పోస్టాఫీస్కి వచ్చి ఈ జాతీయ జెండాలను కొనుగోలు చేయగలరు. దీని కాస్ట్ ఎంత అంటే 25 రూపీస్ పర్ ఫ్లాగ్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పోస్టాఫీస్కి వచ్చి ఈ జాతీయ జెండాలను తీసుకోగలరు. అలాగే మీరు జెండాలు తీసుకున్న తర్వాత సెల్ఫీ దిగి ఇండియా పోస్ట్ ఫర్ తిరంగా అనేటువంటి దాంట్లో ట్వీట్ చేయగలరు. పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని, తల్లిపాలు బిడ్డకు రోగాలను తట్టుకునే రోగ నిరోధక శక్తిని ఇస్తాయని అన్నారు మంతని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ. మంతని మున్సిపల్ పరిధిలోని ముత్యాలమ్మవాడ, కుచిరాజ్పల్లి వార్డులో గల అంగన్వాడీ కేంద్రాల్లో జరిగిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో మంతని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. పిల్లలకు తల్లిపాలే బలమన్నారు. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసనం, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంతని మున్సిపాలిటీ పరిధిలో 13వ అంగన్వాడీ కేంద్రంలో
మరి తల్లిపాల వారోత్సవంగా సందర్భంగా సిడిపో గారు పై చైర్మన్ గారు మరి అంగన్వాడీ కార్యకర్తలు ఏఎల్ఎంస్ ఆశా వర్కర్లు తల్లులు వారితో పాటు పిల్లలు గర్భిణీ స్త్రీలు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ చిన్నపిల్లలకు ఆశీర్వాదము తల్లిపాల వారోత్సవాలలో ఈరోజు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతము చేయడము ఒకదానికి ఒకటి ముడిపడి మరి ఎప్పుడైతే తల్లి గర్భం దాల్చుతుందో అప్పుడు ప్రభుత్వ సలహా మేరకు ఏఎల్ఎంస్ ఆశా వర్కర్లను మరి వారిని వారి యొక్క దగ్గరికి పంపించేసి వారి ఆరోగ్య విషయాలను జాగృతగా ఉంచుతూ ప్రతి నెల ఏ విధంగా ఆ తల్లి మందులు వాడాలో దానికి సంబంధించిన పోషక ఆహార ఏ విధంగా తీసుకోవాలో అంగన్వాడీ కార్యకర్తలు తెలుపుతున్నారు మరి వీరిద్దరూ కూడా ఈ కాబోయే తల్లికి మరి నిజంగా వాళ్ళే తల్లులు ఇంట్లో ఉండే తల్లులతో పాటు వారు చెప్పిన సలహా మేరకు మీరు తీసుకుంటే ఆరోగ్య సలహాలు తీసుకుంటే తప్పకుండా పండంటి బిడ్డకు జన్మనిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము సిడిపో గారు చెప్పిన విధంగా ఎప్పుడైతే బిడ్డకు ముర్రు పాలు తాగిస్తారో అది రోగ నిరోధ శక్తి ఇస్తూ మరి వారి జీవన విధానంలో అంగవైకల్యం రాకుండా ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాము అందరూ కూడా ఈ నియమాలు పాటించి వీరితో పాటు ఉండే వారి యొక్క తల్లిదండ్రులు మరి వీరిని జాగ్రత్తగా చూసుకుంటూ పుట్టిన వెంటనే ముర్రు పాలు తాగించవలసిందిగా కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి అంగన్వాడీ కార్యకర్తలు చాలా చక్కగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా విఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జయశంకర్ విగ్రహానికి ఇచ్చి నిరసన తెలిపారు ఈ సందర్భంగా విఆర్ఏల సంఘం జిల్లా నాయకులు రమేష్ మాట్లాడారు కార్మికులను అందర్నీ ఏకం చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన జయశంకర్ సారు మా గురించి కూడా మా యొక్క సమస్యలు తొందరగా వీలైనంత తొందరలో తీరుస్తాడని కేసీఆర్ గారికి ఆయన యొక్క మనసులోకి వచ్చి ఈ మాటలు చెప్పి మా సమస్యలకు ఒక పూర్తి విశ్వాసాన్ని కల్పిస్తాడని మేము జయశంకర్ సార్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది పేరు తరాల్ రమేష్ విఆర్ఏ జిల్లా జాక్ ప్రధాన కార్యదర్శిని ఈరోజు మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం దీక్షా శిబిరం నుండి జయశంకర్ సార్ గారి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి సార్కు పూలమాలతో సత్కరించి మా యొక్క డిమాండ్స్ అంటే అనేదానికంటే సీఎం గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే మేము బంగారు తెలంగాణలో తెలంగాణ సాధించుకోవడం కోసం జయశంకర్ గారు ఆదిలో ఆ విధంగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది మేము సకల జిల్లా సమ్మె అని రెవెన్యూ ఉద్యోగులమైన చిన్న స్థాయి విఆర్ఎం అందరం మన బంగారు తెలంగాణలో చాలా కష్టపడి అప్పుడు బంగారు తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి ఈరోజు మా యొక్క హామీలను మా యొక్క హామీలు సీఎం కేసీఆర్ సారు ప్రగతి భవన్లో మరియు అసెంబ్లీలో రెండు సార్లు ఇచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోతున్న తరుణంలో మా యొక్క బాధలు ఆలోచించాలని మేము జయశంకర్ సార్ గారికి వినతి పత్రం ఇచ్చి సారు సీఎం కేసీఆర్ సార్కు చాలా సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మా యొక్క సమస్యలు 15 లోపు పరిష్కరిస్తాడని మేము అనుకుంటున్నాం అదేవిధంగా 15 లోపు కనుక మా యొక్క సమస్యలు మరియు సీఎం గారు ఇచ్చిన హామీలు నెరవేర్చని ఎడల మేము మా యొక్క విఆర్ఏ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ యొక్క శిబిరం నుండి మేము హెచ్చరిస్తున్నాం తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించి వాటిని ముందు తరాల వారికి అందించేందుకే తెలంగాణ జాగృతి ఆవిర్భవించిందని టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి అన్నారు తెలంగాణ జాగృతి ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా శనివారం భూపాలపల్లి పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయ ఆవరణలో టీజేఎస్ఎఫ్ నాయకులు జాగృతి జెండాను ఎగురవేశారు అలాగే ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ రోజు తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అదే విధంగా జయశంకర్ సార్ గారి జయంతి పురస్కరించుకొని మరి జయశంకర్ సార్కి నివాళులు అర్పించి జాగృతి ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కనుమరుగైతా ఉన్నాయి. ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా పరిరక్షించి ముందు తరాలకు అందించాలన్న ఏకైక లక్ష్యంతో నాడు జయశంకర్ సార్ గారి ఆధ్వర్యంలో జయశంకర్ సార్ గారి పుట్టినరోజున మరి తెలంగాణ జాగృతి అభిప్రాయించడం జరిగింది 2007లో. మరి ఆనాటి నుంచి నేటి వరకు ఈరోజు తెలంగాణ జాగృతి అటు ప్రజల సమస్యలపై అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అన్నింటినీ కూడా పరిరక్షించుకుంటూ ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే విధంగా మరి తీసుకొచ్చిందంటే కేవలం తెలంగాణ జాగృతికే మరి ఒక పాత్ర దక్కుతుందని సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి గత పాలకులు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. బోనాల పండుగను కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మరి తెలంగాణ జాగృతి 2007 నుంచి కూడా పూర్తి స్థాయిలో గ్రామ గ్రామాన మండల మండలాన అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లా తెలంగాణ జాగృతి అతను బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించి మరి కల్వకుంట్ల కవితక్క నాయకత్వంలో గ్రామస్థాయిలో ఉన్నటువంటి బతుకమ్మను విదేశీ స్థాయికి కూడా చేర్చుకున్న ఘనత కేవలం తెలంగాణ జాగృతికి కల్వకుంట్ల కవితక్క గారు దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారమైన ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయని గణపురం మండల అంగన్వాడీలు తెలిపారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి కరకపల్లి గ్రామంలోని లబ్ధిదారులకు అంగన్వాడీలు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని, తల్లిపాలు బిడ్డకు రోగాలను తట్టుకునే రోగ నిరోధక శక్తిని ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రామిడి కోమల, జాన్నే సుషన్ తదితరులు పాల్గొన్నారు. కరకపల్లి లక్ష్మారెడ్డిపల్లి రెండు గ్రామాలు కలిపి తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం. తల్లులకు తల్లిపాలే పిల్లలకు కొనసాగించాలి. మొదటి ఆరు నెలల వరకు, తర్వాత 2 సంవత్సరాలు 6 నెలల తర్వాత అనుబంధ పోషకాహారం ఇచ్చుకుంటూ తల్లిపాలను కొనసాగించాలి. ఈరోజు తల్లులందరూ ఇంత ఘనంగా వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా. గంటలోపు మురుపాలు పట్టించాలి. ఎందుకంటే అలా పిల్లలకు వ్యాధి నిరోధక శక్తినిచ్చే కొలెస్ట్రాల్ ఉంటుంది ఆ పాలల్లో, అందుకే ఆ పాలను పట్టించాలి. తర్వాత తల్లిపాలని 6 నెలల వరకు కొనసాగించాలి. ఎలాంటి ద్రవ పానీయాలు కానీ తేనె కానీ పిల్లలకు పెట్టొద్దు, దానివల్ల పిల్లలకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి. తెలంగాణలో మొహరం వేడుకలు ప్రారంభమయ్యాయి. మొహరం వేడుక కాదు, త్యాగానికి ప్రతీక. 14వ శతాబ్దంలో శత్రువులతో పోరాడి ప్రాణాలర్పించిన హుస్సేన్ వీరుల త్యాగానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి మోరంచపల్లి గ్రామాలలో ప్రజలు కుల మతాలకు అతీతంగా మొహరం పండుగను జరుపుకుంటున్నారు. మొహరం పండుగ తెలంగాణలో పీర్ల పండుగగా ప్రసిద్ధి. 9 రోజుల పాటు జరిగే ఈ పండుగలో పీర్లను డప్పు వాయిద్యాల నడుమ దట్టమైన ఊదు పొగలు వేస్తూ ఊరూరా తిరుగుతూ అభయమిస్తారు. మొహరం పండుగను ముస్లిం సోదరులే కాకుండా హిందువులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రజలు మతాలకు అతీతంగా పీర్లను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు. పీర్ల కొట్టం దగ్గర ఏర్పాటు చేసిన గుండంలో అగ్ని రాజసి ప్రజలు కుల మత భేదం లేకుండా కాళ్లకు గజ్జలు కట్టి హసైదుల్లా పాటలు పాడుతూ అలయ ఆటలాడుతారు. అప్పుడు మా హస్సేన్ హుస్సేన్ అని అప్పుడు వాళ్ళు యుద్ధాలతో అని చేసి అప్పుడు వీరమరణం చెంది, దానివల్ల మేము మొహరం పండుగ అనేది
స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ యుద్ధాల వల్లనే ఆయన వీరమరణం పొంది ప్రవక్త అయింది. వల్ల దానివల్ల ఆయన కోసం ఈ దేవుడు మొగరాం పండుగ అనేది రావడం జరిగింది. దేవుని భక్తులకు కుడుక బెల్లం దట్టెలు మా ఇవన్నీ సమర్పించుకుంటాం. గణపతిరావు ఇవన్నీ సమర్పించుకుంటాం. దేశ రాజధానిలో రైతులు ధర్నా చేశారని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రైతులకు క్షమాపణ చెప్తున్నారంటే దేశంలో పరిస్థితి దిగజారినట్టే కదా అన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాలం నుంచి అనేక సమ్మెలు జరుగుతాయి. తమ తమ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి వివిధ సంఘాలు వివిధ వాళ్ళు చేస్తారు. నిరసన కొద్దిగా తీవ్రంగా ఉన్నప్పుడు ధర్నాలు ఇస్తారు, రోడ్డు మీదకి వస్తారు, పరిష్కారాలు కూడా జరుగుతాయి. దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా దేశ రైతాంగం 13 నెలల పాటు రాజధాని నెత్తి మీద కూర్చుండి సమ్మెలు చేసినటువంటి పరిస్థితి, అందులో దాదాపు 758 మంది రైతులు చనిపోయిన పరిస్థితి, చివరికి ప్రధానమంత్రి గారే స్వయంగా క్షమాపణ చెప్పి చట్టాలు వాపసు తీసుకున్న పరిస్థితి, ఇది విమర్శ కాదు కదా, జరిగిన సత్యం కదా. భారతదేశం సాక్షిగా ప్రపంచం సాక్షిగా జరిగినటువంటి కఠోరమైన సత్యం. అంటే పరిస్థితి దిగజారినట్ట, మేధో సంపత్తి దేశంలో పెరిగినట్ట, సమస్యల పరిష్కారం పట్ల దృక్పథంలో మార్పు వచ్చినట్ట, 13 నెలల పాటు వాళ్ళు అక్కడ కూర్చుండి చివరికి ఏం జరిగింది, ప్రధానమంత్రి గారే స్వయంగా క్షమాపణ చెప్పి చట్టాలు విరమించుకునే పరిస్థితి, అది 13 రోజుల్లో కూడా చేసి ఉండొచ్చు కదా. ఈ దుస్థితి మనం కండ్లారా చూస్తూ ఉన్నాం. చేసిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడడం లేదు. ఏ ఒక్కటి కూడా, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ప్రామిస్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్ బై దిస్ ఎన్డీఏ గవర్నమెంట్. నో సింగిల్ ప్రామిస్. రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామంటే వాళ్ళ పెట్టుబడి డబుల్ అయిపోయింది. పెరిగిన డీజిల్ రేట్లు, పెరిగిన ఎరువుల ధరల రేట్లు, పెరిగిన లేబర్ కాస్టు, పెరిగిన విత్తనాల రేట్లు, అనేకానేక సమస్యలతో పెట్టుబడి డబుల్ అయింది కానీ ఇన్కమ్ డబుల్ కాలే. ఇలా యావత్తు రైతాంగం మా కరెంటు మీటర్లు పెట్టద్దని, వీళ్ళు మీటర్లు పెట్టుడు వాళ్ళు పీకేసుడు అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. మేము భరించలేము ఈ ఛార్జీలని. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కడుపు నిండా రైతులకు విద్యుత్ రాదు, ఒక తెలంగాణ తప్ప. మరి ఏం సాధించినట్టు నీతి ఆయోగ్? దేశంలో మంచినీళ్ళు లేని పరిస్థితి, చివరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలా ట్యాంకర్లు కొనుక్కుంటారు, రాజధాని నగరంలో కూడా. మరి నీతి ఆయోగ్ మనమశానం ఏం చేసినట్టు, ఏం జరిగినట్టు? తాగటానికి కడుపు నిండా మంచినీళ్ళు దొరకాయి, పంట పండించుకుందామంటే పొలానికి నీళ్ళు దొరకాయి, సీకర్ నుంచి బయటపడదామంటే కరెంటు వెలుగులు దొరకాయి, పని చేసుకుందామంటే ఉద్యోగం దొరకది, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం మూసివేయబడుతూ వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి కార్మికులను పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ అందరిని రోడ్డు మీద పడతారు, నిరుద్యోగ సమస్య నానాటికి పెరిగిపోతున్నది, దేశం నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతూ ఉన్నాయి. ఈరోజు పేపర్లలో వచ్చింది వార్త, చివరికి ఉపాధి హామీ కూలీలు కూడా జంతర్ మంతర్లు పోయి ధర్నా చేసే పరిస్థితి, 15-16 రాష్ట్రాల నుంచి పోయి ఉపాధి హామీ కూలీలు కూడా చివరికి రోడ్డున పడి ఎన్నో మారుమూల గ్రామాలలో 660,000 గ్రామాలు ఉంటాయి మనకి ఇండియాలో, అన్ని గ్రామాలలో పనిచేసే ఉపాధి హామీ కూలీలు కూడా పోయి దేశ రాజధాని జంతర్ మంతర్లో ధర్నా చేసేటువంటి దౌర్భాగ్యం 15-16 రాష్ట్రాల నుంచి. బీడీ కార్మికుల మీద 28% జీఎస్టీ వేస్తే ఆ పరిశ్రమనే అంతరించకపోతూ ఉంది, వాళ్ళ నోట్లో మట్టుబడి పరిస్థితి, విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నిత్యావసరాల ధరలు, అంతు లేకుండా అదుపు లేకుండా పోతున్నటువంటి ద్రవ్యోల్బణం, జీడిపి పతనం, నెవర్ బిఫోర్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ 8.1%, ఇక రూపాయి అయితే పాతాలలోకానికి పడిపోతూ ఉంది. చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనంత అధ్వానంగా
డాలర్ తో అమెరికన్ డాలర్ తో కంపేర్ చేస్తే చాలా దారుణంగా పడిపోతా ఉంది. ఏం మరి నీతి ఆయోగ్ ఏం సాధించినట్టు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లేస్ చేస్తే ఏం ఒరగబెట్టినట్టు నీతి ఆయోగ్. నేను ఊరికే బాధ్యతారహితంగా నిరర్థక సంస్థగా మారిందని బాధ్యతారహితంగా అనలే. చాలా బాధతోని వెరీ పెయిన్ఫుల్లీ ఏదో గొప్పది చేస్తది ఈ దేశానికి. ప్లానింగ్ కమిషన్ మార్చి ప్లానింగ్ కమిషన్కు బదులుగా వచ్చిందంటే దానికన్నా సుపీరియర్ ఉంటుందని అనుకుంటాం కదా, న్యాచురల్ ఎక్స్పెక్టేషన్. అట్లా కాకుండా మరింత దారుణంగా పరిస్థితులు దిగజారిపోతాయి. చాలా చాలా దారుణమైన పరిస్థితులు. కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పార్టీలో చేర్చుకునే సంస్కృతి బీజేపీకి లేదన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తరుణ్ చూక్ సమక్షంలో కాంగ్రెస్ లీడర్ దాసజు శ్రావణ్ బీజేపీలోకి చేరిన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కొత్త కాంట్రాక్టర్ కాదని దాచుకునేదేం లేదు, ఆయన బహిరంగ చెప్తున్నాడు కాంట్రాక్టర్ అని చెప్పి. నేను ఫస్ట్ నుంచి కాంట్రాక్టర్, రాజకీయాలకు రాకముందు కాంట్రాక్టర్ను, రాజకీయాలకు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ కాదు కదా. ప్లస్ భారతీయ జనతా పార్టీకి కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు ఇచ్చి పార్టీలో చేసుకునేటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళ కల్చర్ అది, వాళ్ళ కల్చర్ అది. మరి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబం ఇంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అప్పుడు ఏడమైంది మరి. కాంగ్రెస్ పార్టీని వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన అవసరం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. ఒక మాట అంటున్నారు, తెలంగాణ జన్మనే తప్పుపట్టినటువంటి మోడీ గవర్నమెంట్, మోడీకి అసలు కేసీఆర్ సోనియా గాంధీని తిట్టిన వాళ్ళు బండ బూతులు తిట్టిన వాళ్ళు, రాహుల్ గాంధీని బండ బూతులు తిట్టిన వాడే కాంగ్రెస్ పార్టీ లీడర్ లేరు. అందుకే దాసోజి శ్రవణ్ గారు లాంటి నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాన భూమిక పోషించిన వాళ్ళు. రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబం కూడా ప్రధాన భూమిక పోషించిన కుటుంబము. అలాంటి వాళ్ళు మీ పార్టీలో ఎందుకు ఇమిడి దక్కపోతారో దాని గురించి ఫస్ట్ ఆలోచించిన తర్వాత నెక్స్ట్ ఆలోచిస్తాం. వెంకటరెడ్డి గారు కూడా చేరుతారా సార్? అడిగి చెప్తాను వారిని. అంటే ఒక పొలిటీషియన్స్, పొలిటికల్ ఎవరైనా విమర్శలు ప్రతి విమర్శ చేసుకోవచ్చు, కానీ భాష అద్దు మీద వాడితే ప్రజలు దాన్ని సహించారు. సరే అనుకోకుండా వస్తే దాన్ని సర్దిద్దుకుంటూ రావచ్చు, కొన్ని కొన్ని సందర్భాలు అనుకోకుండా రావచ్చు, కానీ కావాలని మాట తప్పైతుంది అది. ఎందుకంటే కేసీఆర్ చూసే దేశం మొత్తం చీతూ ఉంటారు. కేసీఆర్ చూసి ఆయన భాష చూసి ఆయన సంస్కారహీనంగా మాట్లాడేటువంటి ఆయన పద్ధతి చూసిన తర్వాత దేశం మొత్తం అసహించుకుంటున్నారు. ఇవాళ ఏమైంది కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఏమైంది, ఎవరు దేకని పరిస్థితి, మీద బిల్లు ఎవరితే ఎవరు ఎవరు కొనే పరిస్థితి, అటువంటి పరిస్థితి. చిల్లర రూపాయి అయిపోయింది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ చూసి, కేసీఆర్ కుటుంబాన్ని చూసి రాజకీయ నాయకులందరూ గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా అసభ్యంగా అసహ్యంగా సంస్కారహీనంగా వివరిస్తున్నారో, వాళ్ళని సమాజం ఏ విధంగా చీదరించుకుంటుందో చీత్కరించుకుంటుందో దాన్ని చూసి మిగతా పొలిటికల్ గుణపాఠం నేర్చుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళందరినీ బయటకు పంపిస్తున్నారు, అందరూ టీడీపీ వాళ్ళని చేర్చుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కాదని. ఏ కాంగ్రెస్ పార్టీకి ఆదత్ హై ఔర్ మే పూచ్నా చాతా హూ కి జిన్ లోగో నే 2014 సే 4 సే లేకర్ 14 తక్ 10 సాల్ సిర్ఫ్ కాంగ్రెస్ కో బచానే కే లియే దేశ్ కే ఖజానే కో ఖాలీ కర్ దియా, कांग्रेस के नेताओं को कोयले के खदाने दे दी, ये भारतीय जनता पार्टी का स्वभाव नहीं है. हम अपनी पार्टी के अंदर किसी को लेते हैं तो विचार से सहमत करके लेते हैं, हम किसी को लेते हैं तो पार्टी के विकास के लिए लेते हैं. इसके लिए कोई लेने देने की आदत जो है वो कांग्रेस पार्टी में. चलिए, ఆదివారం నమోదయ్యే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా ఉంది. గాలిలో వేగం గంటకు 11 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 98% నమోదయ్యే అవకాశాలున్నాయి. బంగారం వెండి ధరలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51,980 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,650 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 636 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.